సంగారెడ్డి పట్టణంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో 750 మీటర్ల భారీ జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి హరీష్ రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ శరత్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. 750 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్రం సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ వాక్ నిర్వహించారు. గన్ పార్క్ నుంచి నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాలు ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రభుత్వం స్వయంగా చేపట్టింది. థియేటర్లలో గాంధీ చిత్ర ప్రదర్శనను విద్యార్థులకు చూపించడం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జిల్లాకు చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ హాజరయ్యారు. విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో గెలిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అనేకమైన నైపుణ్యాలు కలిగి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన గుర్తింపు కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజశీషా, వీరారెడ్డి, డిఆర్డీఓ రాధికారమణి, ఉమ్మడి జిల్లా ఆర్సీఓ ప్రభాకర్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, గౌస్పాస సంగమేశ్వర్, వివిధ శాఖల హెచ్డబ్ల్యూఓ సంతోషి, అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి లాస్ట్ ప్రోగ్రామ్ వరకు అందరు చూశారు, ఎవరన్నా తక్కువ చేయలేరు కదా. అంతది తగ్గేది లేదు, అందరు బాగా చేశారు. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ యాంకర్. డెబ్బై ఐదవ భారత వజ్రోత్సవాల సందర్భంగా గజ్వేల్లో తిరంగా ఫ్రీడమ్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. డెబ్బై ఐదవ భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీని గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం నుంచి, ప్రజ్ఞాపూర్ రోడ్డు మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి గజ్వేల్ ఇంద్రాపార్క్ చౌరస్తా ముగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటే ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు కష్టపడి ప్రాణత్యాగం చేశారని, వారిని స్మరించుకుంటూ చిన్నవారి నుంచి పెద్దల వరకు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపటి తరాలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. వివిధ సామాజిక వర్గాలతో కలిసి ప్రతాప్ రెడ్డి చేతులతో జాతీయ జెండా పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రత్యేక గడా అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్ ఏసీపీ రమేష్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఎంఈఓ సునీత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ప్రాంగంలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ కళాశాల విద్యా ఉద్యోగస్తులు, మీడియా మిత్రులు, ఇక్కడ ఈ ప్రాంగంలో ఉన్నటువంటి భారత మాత బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తల్లి విని ఎదగని మిత్రులు, ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యార్థులు, యువకులు, పొలిటికల్ నాయకులు అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్. దేశ రాష్ట్ర ప్రభుత్వ
మరియు కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరికి విద్యాశాఖ తరఫున డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరందరూ మేము సూచించిన విధంగా మాకు కోపరేట్ చేసి గజ్వేల్ మూడు రంగులతో ముంచెత్తినారు. ఉండబాగా వరదలతో ముంచెత్తిందో ఇవాళ గజ్వేల్ మూడు రంగులతో మీరందరూ ముంచెత్తినారు. దీని అందరికీ మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా 16వ తారీఖు నాడు ముంబైలో జెండా చేతులు పెట్టుకొని విద్యార్థి లోకమంతా గజ్వేల్ గడ్డ మీద జాతీయ భావాన్ని చాటి చెప్పే రీతిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రభుత్వ శాఖల అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ప్రైవేట్ పాఠశాలల విద్యార్థి విద్యార్థులందరికీ పేరు పేరున నేను ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తూ ఉత్తర నియోజకవర్గ పక్షాన కేసీఆర్ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డెబ్బైవ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సిద్దిపేట పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత కలిసి ఫ్రీడమ్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్ విక్టరీ టాకీస్ చౌరస్తా ముస్తాబాద్ ఎక్స్ రోడ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. 300 మీటర్ల త్రివర్ణ పతాకం జాతీయ జెండాను పోలీస్ అధికారులు, సిబ్బంది, మోటార్ సైకిళ్లు, ఎన్సీపీ విద్యార్థులు, సిద్దిపేట పట్టణంలో ఉన్న వివిధ స్కూల్ విద్యార్థులు, సిద్దిపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్ అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకంతో తయారు చేసిన బెలూన్స్ ను గాలిలో ఎగురవేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ మాట్లాడుతూ దేశ సేవకు అందరం పునరాంకితమవుతున్నామని తెలిపారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని, ఊహించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచందర్ రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫానిందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు బిక్షపతి, రవికుమార్, భానుప్రకాష్ మరియు పోలీసు అధికారులు, సిబ్బంది, సిద్దిపేట పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖర రావు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇది ఫ్రీడమ్ ర్యాలీ పేరుతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అదే సందర్భంగా మన సిద్దిపేట జిల్లాలో జిల్లా కేంద్రంగా ఈరోజు బస్ స్టాండ్ నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు అతి పెద్ద ఎత్తున మనం ర్యాలీ మనం అందరం కూడా చేసుకున్నాం కాబట్టి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు. ఈ రోజు మీరు అంత పెద్ద సంఖ్యలో మీరు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదం చెప్తూ మళ్ళీ ఒకసారి జై హింద్ జై తెలంగాణ సారే జహా సే అచ్చా థ్యాంక్ యూ. ప్రస్తుత తరుణం పేద మధ్యతరగతి ప్రజలు బ్రతికే స్థితిలో లేరని, బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను ఇంటికి సాగదోలుతోనే మనగడ సాధ్యమని టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యకుడు నాగులుగారి మల్లేశంగౌడ్లు అన్నారు. కొల్చేర మండలం చిన్నగన్పూర్ గ్రామంలో ఆజాదీకా గౌరవ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ పాలనలో పేద ప్రజల బ్రతుకులు భారమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆజాదీకా గౌరవ పాదయాత్ర గౌరవ పెద్దలు ఏఐసీసీ అధ్యక్షులను సోనియా గాంధీ పిలుపు మేరకు దేశం మొత్తం కూడా ప్రతి కాంగ్రెస్లో 75 కిలోమీటర్లు తిరగాలని చెప్పేసి పిలుపునివ్వడం, దాంట్లో భాగంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 75 వసంతాలు వచ్చిన మన భారత స్వతంత్రం ఏ విధంగా అయితే వచ్చింది,
మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఈనాటి వరకు రాహుల్ గాంధీ వరకు కూడా ఈరోజు ఒకటే దేశం దేశంలో ఉన్న ప్రతిష్ట కోసం దేశ సంపదలు కాపాడడం కోసం తప్ప ఇంకా వేరే ధ్యాస లేనే లేదు 75 కిలోమీటర్ల ప్రోగ్రామ్ని ఈరోజు మా కొంచార మండలంలో ప్రారంభించడానికి అందరూ కూడా సహకరించినందుకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా భారతదేశ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా రవీంద్రన్న మాట ఆజాదీ కా గౌరవ పాదయాత్ర మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మా కొల్చారం మండలానికి మొదటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మరియు టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి గారు మరియు అధికార ప్రతినిధి అంజన గారు మరియు రవీంద్రన్న గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి మా మండలకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా వెనకాల ఉండి మా ముందుని నడిపించినందుకు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సిద్దిపేట జిల్లా గజ్వే నియోజకవర్గంలో హర్ ఘర్ కి తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర నాయకులు సోదరి నరసింహగౌడ్ నందన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి నాయకత్వంలో జగదీపూర్ నుండి ప్రారంభమై మర్కూక్ మండలం మీదిగా గౌరారం ఎర్రవెల్లి గజ్వెల్ పట్టణంలో బైక్ ర్యాలీ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని సంచార జాతులకు చెందిన వారితో మధ్యాహ్న భోజనం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు మరియు కప్పరి భాను ప్రసాద్ రావులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర జాతీయ జెండాలను ఆవిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏలూరు రామిరెడ్డి వెంకటరమణ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పేర్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి గుడికెల్ల రాములు మండల అధ్యక్షులు కోదండరాం శ్రీనివాస్ రెడ్డి బండారు మహేష్ శశిధర్ రెడ్డి రమేష్ మరికంటి ఏగుండ దేవులపల్లి మనోహర్ సురేష్ జిల్లా నాయకులు మండల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎల్లుండి అంటే 13 నుంచి 15 ఆగస్టు వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమము జెండా పండుగ కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాదాపు దేశవ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై ఈరోజు జెండా ఆవిష్కరణలు జరిగినాయి. ప్రముఖులంతే కదా ప్రసాదన రిపేర్ ప్రోగ్రామ్ ప్రముఖుల విగ్రహాలు అంటే స్వాతంత్ర సమరయోధులు తర్వాత అంతకన్నా ముందున్న మన జాతీయ యోధులు ఏదైతున్నారో వాళ్ళందరి విగ్రహాలను మనము క్లీన్ చేసి ప్రక్షాళన శుద్ధి చేసి ప్రక్షాళన చేసి వారికి అలంకరణ తర్వాత పుష్పాలంకరణ చేయడం అనే కార్యక్రమం రేపు ఉంటుంది. ఎల్లుండి 15 ఆగస్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అలానే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ యొక్క పిలుపు మేరకు ఈరోజు దేశంలో రాష్ట్రంలో జిల్లాలలో అసెంబ్లీలో మండలాల్లో గ్రామాల్లో కూడా 2 ప్రోగ్రామ్స్ మనం తీసుకుంటా ఉన్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనమందరం కూడా పార్టిసిపేట్ కావాలని ప్రతి గ్రామము ప్రతి బూతు ప్రతి మండలంలో కూడా బీజేపీ కార్యకర్తలు నాయకులు అలానే గ్రామాల్లో ఉన్నటువంటి మీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ పండుగలో భాగం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. నరేంద్ర మోదీ గారు 2వసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ముందు చెప్పేది ఏంటంటే సంఘంలో కానీ పార్టీలో కానీ ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ లాస్ట్ సెల్ఫ్. మాకు పార్టీల కంటే ముఖ్యం దేశమే ముఖ్యము దేశ అభ్యున్నత ముఖ్యమనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తారు. కాబట్టి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భారత మాతను గౌరవించేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంది. డిసెంబర్
నిజాంపేట మండల వ్యాప్తంగా 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర్యం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని స్థానిక నూతన బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలు పట్టుకుని పురోవిధుల గుండా జాతీయ గీతాలను ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించి బెలూన్స్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించామన్నారు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది త్యాగమూర్తుల ప్రాణాలు అర్పించి గాంధీజీ కలలు కన్నా కలలు నేడు భారతదేశంలో సాకారమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సంగుస్వామి, లక్ష్మీ నరసింహులు, హైస్కూల్ పీటీ రాధిక, గ్రామ కార్యదర్శి నరసింహులు, ఎల్ రామాగౌడ్, అబ్దుల్ పాషా, లక్ష్మణ్, ప్రశాంత్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు మరి విద్యార్థుల చేత మరి 75వ స్వతంత్ర వేడుకలను మరి ర్యాలీ ద్వారా మరి గ్రామ గ్రామాలు మరి చేయడం జరిగింది. అదేవిధంగా మరి బెలూన్స్ ఉంటూ వెళ్ళడం జరిగింది. మరి యొక్క తెలంగాణ రాష్ట్రం పిలుపు మేరకు ఈ యొక్క 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు తెలంగాణ వచ్చేసిన భాగంగా మరి రోజురోజు చేసినటువంటి ఈ యొక్క స్వాతంత్ర యొక్క సంబరాలు చాలా అంబరాలు అంటే విధంగా అందరూ భాగస్వాములై మరి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ భాగస్వామ్యై విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ యొక్క స్వాతంత్రాన్ని కోసం మనకు అనేక విధాలుగా మరి ఎంతోమంది మరి ప్రాణాలను త్యాగం చేసి ఆనాటి యొక్క బానిసత్వాన్ని విముక్తి పొందాలని యొక్క వెట్టి చక్రకు విముక్తి పొందినటువంటి గొప్ప లక్ష్యంతో ఆనాడు గాంధీజీ గారు మరి కలగన్నటువంటి భారతదేశాన్ని ఇక్కడ కలలు సాకారం అవుతున్నాయి. డెబ్బైవ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జయదేపూర్ మండల కేంద్రంలో ఎంపీపీ బాలేశం గౌడ్, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎస్ఏ కృష్ణమూర్తి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చూరస్తా వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు, విద్యార్థులు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పలువురు విద్యార్థులు, మహనీయుల వేషధారణ, మాస్టర్ మైండ్ పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ర్యాలీలో ప్రదర్శించిన ఆకట్టుకుంది. అనంతరం బస్టాండ్ ఆవరణలో విద్యార్థులు 75 అంకెతో వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. జెండా వందనం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఏఎస్ఐ రమణారెడ్డి, నాచారం డైరెక్టర్ నాగరాజు, కార్యదర్శి హరిప్రసాద్, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, వార్డు సభ్యులు చిన్నసత్యం, బాలనర్సయ్య, గణేష్, వెంకటేష్, మాస్టర్ మైండ్ కరెస్పాండెంట్ రాఘవేందర్ రెడ్డి, నాయకులు గాలరెడ్డి, కొంపల్లి శ్రీనివాస్, చిన్నరాజు, పేర్ల వెంకటేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, మారెడ్డి బాలయ్య, రాజు, రాకేష్, మహాత్మా జ్యోతిరావు పూలే మోడల్ స్కూల్ మాస్టర్ మైండ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక చాకలి ఐనమ్మ కమ్యూనిటీ భవనంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, వైద్య నారాయణోహరాని వైద్యులు లేని సమాజం లేదని, సామాజిక సేవల్లో డాక్టర్లు పనిచేయడం శుభసూచకమని, ప్రజలు ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ అధ్యక్షులు డాక్టర్ లింగం మాట్లాడుతూ, మాధవ సేవే మాధవ సేవ అని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో మేము సైతం అంటూ చిన్న సేవ కార్యక్రమం చేపట్టామని, ఇందుకు సహకరిస్తున్న తోటి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోదీన్, స్థానిక కౌన్సిలర్ చందు, డాక్టర్స్ బృందం, నేతలు శ్రీధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, జిల్లా మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు గజ్వేల్ పట్టణంలో గత 5-6 రోజుల నుంచి కూడా ఇక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన చాకలైలమ్మ భవన ఒకటో వార్డులో మెగా మెడికల్ క్యాంపు స్థానిక ఐఎంఏ డాక్టర్ల సహాయ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇంకా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి డిప్యూటీ డిఎంఎండి వచ్చు శ్రీధర్ గారు, అలాగే వార్డు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, ఈ వార్డు పెద్దలు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ వసంతరం సిద్ధించి 10,000 పాలిక నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. అందులో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం స్వతంత్ర త్యాగదానం గురించుకుంటుందని అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఈ గజల్ పాత బస్సు క్యాంపులో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేసిన వారికి కౌన్సిలర్స్కు అయ్యే ప్రతిరోత్సవాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో మా వంతు మేము ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజల్ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య సేవలు నిర్వహించడానికి నిశ్చయించి ఈరోజు గజ్వేల్లోని ఈ కోటమై సమర్ టెంపుల్ దగ్గర చాక లైలమ్మ భవన్లో ఈ స్థానిక కౌన్సిలర్ మరియు ఇతర పెద్దల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇతర వైద్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మీరు చూసినటువంటి అయితే మనము స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆరోగ్య రంగంలో ఎలాంటి సాధించిందంటే ఒకప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పుడు మన 5-32 ఏళ్ళ నుంచి ఈరోజు చిన్నశంకరంపేట మండలం భాగీరథిపల్లి గ్రామంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని, దేశ అభివృద్ధికి దేశ ఔన్నత్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీరథిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే 75వ స్వాతంత్ర ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమము, ఈ సంబరాలు అనేది మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వజ్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పెద్ద అనే లేకుండా ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో అందరూ భారత్ మాతాకి జై అని నినాదాలు పలుపుతూ అందరూ ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆత్మగౌరవం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్న గారి, లక్ష్మీ రవీందర్రెడ్డిలు అన్నారు. కొల్చారం మండలంలో పార్టీ మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో ఆజాదీ కా గౌరవ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని దుంపలకుంట చౌరాస్తా నుండి జాతీయ జెండాను ఊపే పాదయాత్రను ప్రారంభించారు. రంగంపేట, సంగాయిపేట, చిన్నగన్పూర్ మీదుగా పోతంశెట్టిపల్లి చౌరాస్తా వరకు కింది. అంతకంటే ముందు రంగంపేట గ్రామంలో అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి, రవీందర్రెడ్డిలు మాట్లాడుతూ భారత వారి 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం స్వాతంత్ర స్ఫూర్తిని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆజాదీ కా గౌరవ పాదయాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఆంజనేయులు, ఏలుగారి శ్రీనివాసరెడ్డి, పుల్లబోయిన మల్లేష్, దుర్గేష్, అక్రమ్, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్ర భారతవాణి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం మరొకసారి స్వాతంత్ర స్ఫూర్తిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా మీరు చూస్తున్నారు అలలో ఉత్సాహం చూస్తుంటే, ఈరోజు అంత దూరం ఒక్కరు కూడా వెందిరగకుండా అదే యాత్రలో పెద్దలు కూడా వయస్సు మళ్ళిన వాళ్ళు కూడా నడుస్తాం మేమని ఉత్సాహంతో నడుస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఈరోజు ఒక ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే కాకుండా ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయం ప్రతి ప్రవరుడికి తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళ హక్కులను కాలరాస్తుందని, వాటిని ఒక్కసారి మనం ఈ చైతన్యం ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో ఈ యాత్రను ప్రారంభించినాం. ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది, మిగతా మండలాలలో కూడా ఇదే విధంగా ఈ ఉత్సాహంతో ఇంత నర్సాపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు ఆజాదీకి ఆవాజ్ పాదయాత్ర
నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ నాయకులందరూ ఇక్కడ పాల్గొనడం కొల్చార మండలంలో పాల్గొనడం జరిగింది. ఇది దుంపలకుంట నుంచి స్టార్ట్ అయ్యి రంగంపేట మరియు సంగాయిపేట మరియు వర్గంతం తాండ వరిగంతం మరియు కోతంచెట్టిపల్లి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. అదే రకంగా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్ని మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు మరి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు విజయవంతం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి పట్టణంలోని పురవీధుల గుండా 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను వారి భావాలను ప్రతి విద్యార్థికి ప్రతి వ్యక్తికి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణలో స్వతంత్ర పోరాట అమరుల త్యాగాలు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, చిలక గంగాధర్, చింతల యాదగిరి, అధికారులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న 6వ రోజు 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు 6వ రోజు ఫ్రీడమ్ ర్యాలీ. తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన జెండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు తెచ్చిన స్వాతంత్రం ఎవరైతే తెచ్చారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా అందరం కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన 16వ తారీఖు రోజు ఏదైతే జాతీయ గీత ఆలాపన ఉంటుందో దాని కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పట్టణంలో రామాయణపేట పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఒక సమాచారం ప్రకారం ప్రతి స్కూలు ప్రతి యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ తిరంగా ర్యాలీని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ 6వ రోజు ఇవాళ ఫ్రీడమ్ ర్యాలీ ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా వార్తల వాళ్ళు రావాలని చెప్పి స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు పిల్లలందరికీ, చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, మిగతా సభ్యులు, అన్నదమ్ములందరికీ కూడా జాతీయాత్మకంగా చేపట్టిన వజ్రోత్సవాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు కోఆపరేట్ చేసిన మున్సిపల్ సిబ్బంది మరియు స్కూల్ మంజిరా స్కూల్ అండ్ వివేకానంద స్కూల్ అందరు పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి త్రూఅవుట్ టౌన్ కవర్ అయ్యే విధంగా ఒక 2-3 కిలోమీటర్స్ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం అనుభవిస్తున్నాము ఈ ఫ్రీడమ్ను మనము మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా వాడుకొని ఎదుటి వాళ్ళకు సహకరించాలి. చట్టం కానీ లేకపోతే ఏదైతే మనం రాజ్యాంగం నుంచి పొందుపరచబడిన అన్ని నియమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. భారతదేశంలో స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి ఎక్స్రోజ్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేవైఎం శ్యామ్తో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు బల్బుల్ మిస్త్రీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండేతో పాటు దేశానికి స్వతంత్రం సిద్ధించి ఆనాటి మహనీయుల త్యాగఫలమే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడం జరుగుతుందని కొనియాడారు. అదే స్ఫూర్తితో మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని నాయకులు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేఎం జిల్లా అధ్యక్షులు పవన్ ముద్రాజ్, గిరిజన మోర్చా అధ్యక్షులు రవీందర్ నాయక్, యశ్వంత్, కాశ్మీ వేణు, నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆజ్ ఓర్ కల్ పూరే దేశ్ కే సభీ మండలం పర్ యువ మోర్చా కే నేతృత్వ మే బైక్ ర్యాలీ కియా జా రహా హై ఓర్ జినోనే అప్నే దేశ్ కే లియే అప్నే జాన్ దియే హై అప్నే జిందగీ దియే హై ఏసే స్వతంత్రతా సేనానియోం కే స్మారకం కే తక్ జాకర్ वहाँ पे दौरा करके नमन करना और स्वच्छता करना का कार्यक्रम भी अभियान भी हम चल रहे हैं. और जिन लोगों ने अपना जान और जिंदगी दे के इस स्वतंत्रता को प्राप्त किया है
लोग 75th एनिवर्सरी ऑफ इंडिपेंडेंस इंडियन हम लोग मनाने जा रहे हैं और उस उपलक्ष्य में हम लोग समग्र भारतवर्ष में हमारे भारतीय जनता युवा मोर्चा की तरफ से हम लोग हर एक प्रवास कर रहे हैं, जैसे कि हर एक नए नए जगह में हम लोग जा रहे हैं, वहाँ पे जो लोकल लोग हैं, लोकल युवा मोर्चा है, लोकल लीडर्स है, लोकल जनता है, उनके साथ मिलकर हम लोग बाइक रैली, क्लीन ड्राइवनेस, ऐसे जैसे समाज सेवा का जितना भी काम है हम लोग उसको देख रहे हैं।